ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద PMC ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ 8977009932. అందరికీ నమస్కారం అండి. రోజుకు ఒక మంచి మాటలు, ఈరోజు మరొక జీవిత సత్యం. ఈరోజు సెల్ఫ్ కంట్రోల్ అంటే స్వయ నియంత్రణ గురించి తెలుసుకుందామండి. ముందుగా ఒక ఉదాహరణ, ఒక స్టోరీ తీసుకుందాం. ఒక పాఠశాలలో 6వ తరగతి గదిలో 100 మంది పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో చాక్లెట్ ఇచ్చారు. ఆ టీచర్ అంటున్నారు, చూడండి పిల్లలు, ఈ చాక్లెట్ మీరు ఇప్పుడే తినకండి, రేపు ఉదయం మీరు క్లాస్ రూమ్కి తీసుకువచ్చి నాకు చూపించాలి అని అన్నారు. రాము అనే బాలుడు ఆ ఉపాధ్యాయుడిని అడిగాడు, మాస్టర్ గారు, రేపు ఉదయం చాక్లెట్ ఎందుకు తీసుకురావాలి, మాకు మీరు ఎందుకు ఇచ్చినట్లు అని ప్రశ్నించాడు. రాము, రేపు ఉదయం వరకు ఆగండి, చెబుతాను అన్నాడు. అలాగే మరుసటి రోజు ఉదయం పిల్లలందరూ కూడా తరగతి గదిలోకి రాగానే, పిల్లలు నేను మీకు ఇచ్చిన చాక్లెట్లు మీ చేతిలో తీసుకొని పైకెత్తండి అన్నాడు మాస్టర్ గారు. వెంటనే పిల్లలు చేతులు పైకెత్తేసారు ఆ చాక్లెట్ తీసుకొని. మాస్టరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి లెక్క పెడితే 20 మంది పిల్లల దగ్గర మాత్రమే ఆ చాక్లెట్లు ఉన్నాయి, మిగతా 80 మంది చాక్లెట్ తినేసి వచ్చారు. వాళ్ళలో బాగా ఎమోషనల్గా ఉన్న పిల్లలు రేపటి వరకు చాక్లెట్ తినకుండా ఆగలేకపోయారు. ఎప్పుడెప్పుడు తిందామనే ఆతృత వాళ్ళ మనసులో ఉంది. ఈ చాక్లెట్ తినకుండా రేపు వచ్చి చూపిస్తే మరొక చాక్లెట్ ఇస్తాడని భావించాడు. విషయం అయిపోయిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ లాగా పూర్వ విద్యార్థుల సమ్మేళన ఒకటి జరిగింది. గెట్ టుగెదర్లాగా పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు. మాస్టర్ గారు చాక్లెట్ ఇచ్చినప్పుడు తొందరపడి తినకుండా భవిష్యత్తు గురించి ఆలోచించారు ఆ 20 మంది. ఆ రోజు ఎంజాయ్ చేయటం గురించి కాకుండా భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళారు. వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసులు కూడా అయ్యారు. 20 సంవత్సరాల క్రితం ఎవరైతే కంట్రోల్ చేసుకోలేక చాక్లెట్ తినేసినటువంటి 80% మంది పిల్లలు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. అసలు కొంతమంది అయితే ఏమీ పని చేయకుండా ఖాళీగానే తిరుగుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రతి వ్యక్తిలోనూ 2 మనస్తత్వాలు ఉంటాయి. ఏది మంచిది ఏది చెడు అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. మనలో వచ్చే భావోద్వేగాల్లో అణుచుకోవటానికి మెడిటేషన్, యోగా చేయటం చాలా లాభంగానే ఉంటుంది. ఎమోషన్స్ను మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా హ్యాపీగా జీవించగలుగుతాం. ప్రతి ఒక్కరూ ఈ యోగా మెడిటేషను చేయాల్సిందే. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఈనాడు ఈ స్పీడ్ యుగంలో లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు మనిషి అనునిత్యం పరిగెడుతూనే ఉన్నాడు. ఇంటి పనులు, ఆఫీస్ పనులతో బిజీగానే గడుపుతున్నాడు. భార్యాభర్తల మీద గొడవ జరిగినప్పుడు కాంప్లిమెంటరీ డైరీ వాడచ్చు. పాజిటివ్ దృక్పథం ఉన్న వాళ్ళతో స్నేహం చేయండి, తిరగండి, మాట్లాడండి, కాల్ చేయండి. అలాగే కొత్త వాళ్ళతో స్నేహం కూడా చేయొచ్చు. కాంప్లిమెంటరీ డైరీ మీరు తీసుకున్నప్పుడు ఆడియో రూపంలో కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనసు డిస్టర్బ్ అయినప్పుడు ఆడియో రూపంలో ఉన్నది కూడా వినొచ్చు, తొందరగా బయటపడుతుంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన కారులో వెళుతున్నాడు అనుకోండి. బైక్ మీద రాంగ్ రూట్లో వచ్చినటువంటి వ్యక్తి వచ్చి ఆ కారును డ్యామేజ్ చేసి ఆగకుండా వెళ్ళిపోయాడు. మరి కారులో ఉన్న వ్యక్తి ఏం చేయాలి అప్పుడు? మెకానిక్ షెడ్కి తీసుకెళ్ళి కారు రిపేర్ చేయించుకోవాలి. అలా కాకుండా ఆ సంఘటన గురించి ఆలోచిస్తూ ఉంటే ఏమన్నా ఫలితం ఉందా? బైక్ మీద వచ్చిన వ్యక్తి కారును గుద్దు వెళ్ళేందుకు బాధపడుతుంటాడు కూడా. అతను అనుకుంటాడు, సరే జరిగిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి? మెకానిక్ దగ్గరికి వెళ్ళి
నా బండిని కూడా రిపేర్ చేయించుకోవాలి అనుకుంటాడు. అలా అతనికి బాధ కూడా వచ్చింది, దుఃఖం కూడా వచ్చింది. ఇక నేను రేపటి నుంచి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా నడపాలి, ఇదే పాజిటివ్ ధోరణిలో ఆలోచించాడు. అలాగే మరొక ఉదాహరణ కూడా తీసుకుందామండి. అమ్మ అక్కయ్య నన్ను కొడుతుంది అంటూ బాబు వెళ్ళి వాళ్ళ అమ్మకు కంప్లైంట్ ఇచ్చాడు. వెంటనే బాబుని అమ్మ అడిగింది, అక్కయ్య నిన్ను ఎందుకు కొట్టింది రా అని. చదువుకోవటం లేదని కొట్టింది అమ్మ అన్నాడు. అక్కయ్య కొట్టిందని బాబు ఏడుస్తున్నాడు. మరి నేను రేపటి నుంచి బుద్ధిగా చదువుకుంటానని అక్కయ్యకి చెప్పావా? అలాగే చెప్పానన్నాడు. ఇలా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోకుండా కుటుంబాల్లో చాలా గొడవ జరుగుతూనే ఉంటాయి, మనశ్శాంతి లేకుండా గడుపుతుంటారు. పార్లమెంటు అసెంబ్లీలో సభ్యులు కూడా భావోద్వేగాలను అదుపులో పెట్టుకోకుండా రోజు ఎంత రాద్ధాంతాలు జరుగుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం. సభ నుండి వాకౌట్ కూడా చేస్తుంటారు, మైకులు విరగొడుతుంటారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకుంటే ఎంతో బాగుంటుంది కదా. అవతల వ్యక్తి ఫోన్లో మనసుకు బాధ కలిగించే మాటలు కనుక నాలుగు మాట్లాడితే భావోద్వేగాలకు గురై నియంత్రణ కోల్పోయి యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలంటే ఎమోషన్ ఫీలింగ్స్ను నియంత్రణ ఉంచుకోవాలండి. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.